कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः नंदगोपकुमाराय गोविंदाय नमो नमः हरि ओ ఆత్మ బంధువులారా సాధారణంగా చాలా మందిలో ఒక ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది స్వామీజీ దేవుడు ఎందుకు అని అడుగుతూ ఉంటారు సందేహం లేకపోతే జీవితమే లేదు మనసున్నటువంటి ప్రతి మనిషికి సందేహం కావాలి సందేహం రావడం తప్పు కాదు కానీ సందేహాన్ని ఉంచుకుంటే తప్పు నీళ్లు ఒక్కచోట నిల్వ చేస్తే ఎట్లాగైతే మురికైపోతూ ఉంటాయో సందేహం కూడా మనసులో జరిగిందంటే మనసు కూడా మురికైపోతూ ఉంటుంది సందేహాలు వచ్చేటువంటి వ్యక్తి సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఉంటే ప్రగతిని సాధించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఈ సందేహం చాలా మంచిదని నేను అభిప్రాయపడుతున్నా దేవుడు ఎందుకు అసలు ఈ ప్రశ్న ఎందుకు పడాల్సి వచ్చింది స్వామీజీ మేము పుట్టాం కనుక పెరుగుతూ ఉన్నాం ధనాన్ని ఆర్జిస్తూ ఉన్నాం కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాం కష్టపడి పిల్లల్ని కంటూ ఉన్నాం వాళ్ళని పెంచిన తర్వాత వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళని కూడా కనమని చెప్తూ ఉన్నాం మా సంతతే గనక వాళ్ళు కూడా సంతానాన్ని ఉత్పత్తి చేసుకునే ఉండాలి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇన్ని నడుస్తూ ఉండినా ఒకరోజు ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండలేమనేది కూడా తెలుసు గనక చాలా మంది ఆ విధంగా వెళుతూ ఉన్నారు కాబట్టి వాళ్లతో పాటు మేము కూడా వెళుతూ ఉంటాం ఇది కూడా అర్థమైంది ఈ మధ్యలో భగవంతుడు ఎందుకు హాయిగా తింటూ హాయిగా కష్టపడి పనిచేస్తూ డబ్బు సంపాదించుకుంటూ సుఖంగా ఉండేటువంటి పరిస్థితుల్లో లేదు కష్టం వస్తే కష్టాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో భగవంతుడు ఎందుకు ఒకవేళ మాకు కష్టాలు వచ్చాయి గనక భగవంతుడు అని మీరు అనుకుంటే భగవంతుడు నమ్మినటువంటి వాళ్ళు ఏమన్నా సుఖపడ్డట్టుగా ఉంది వాళ్ళకి కష్టాలు రాకుండా ఉంటాయి కనుక కష్టాలు అనేటువంటివి సామాన్యంగా మనిషికి వస్తాయి వాటిని పురుష ప్రయత్నంతో మనిషి పోగొట్టుకోవాలి ఆ కష్టాలకు కారణాలు ఏమిటో తెలుసుకుని వాటిని తొలగించుకోవాలి అంతేగాని భగవంతుని యొక్క అవసరం ఏముంది ఈ మధ్యలో ఈ వేదాంతం ఎందుకు ఈ భక్తి ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచన కదులుతూ ఉంటుంది చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా వాళ్ళకి నేను ఒక్కటే సమాధానం చెప్తున్నాను అయ్యా నువ్వు తింటున్నావు కంటున్నావు ఉంటున్నావు బాగానే ఉంది కానీ నువ్వు ఉంటున్నావు గాని సుఖంగా ఉంటున్నావా అని నేను ప్రశ్నిస్తున్నా ఉండడం వరకే అయితే మనిషి జీవితంలో పోరాడాల్సిన అవసరం లేదు ఎట్లాగైనా ఉండొచ్చు పశుపక్షాదులు కూడా ఉంటూ ఉన్నాయి కేవలం ఆహార సంపాదన కోసం అయ్యేటట్లయితే మనిషి శ్రమించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనిషి కేవలం ఉండాలి అని మాత్రమే అనుకోవడం లేదు సుఖంగా ఉండాలి అని అనుకుంటూ ఉండాలి కాబట్టి సుఖంగా ఉండడానికి ఏవేవైతే అవసరమై ఉంటాయో ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉండాలని అనుకుంటూ ఉంటాడో
అటువంటి పరిస్థితులను తయారు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ప్రతి మనిషి ప్రయత్నం చేస్తూ ఉండే. అయితే ఈ పోరాటాలు ఈ ప్రయత్నాలు ఇవన్నీ సాగుతూ ఉన్నాయి, కానీ తను ఏ ఆనందాన్ని అయితే ఆశిస్తూ ఉండడో అది మాత్రం కనిపించడం లేదని మాత్రం మనకు బాగా తెలుసు. ఎందుకని ఈ ప్రపంచంలో ఎవరూ సుఖంగా లేరు. లేని వాడికి డబ్బు లేదు కనుక సుఖం లేదు, మరి ఉన్నవాడికి ఉండాలి కదా, ఉన్నవాడికి కూడా లేదు. కనుక ఆరోగ్యం లేనటువంటి వాడు అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను సుఖం లేదు అనుకుంటాడు, కానీ ఆరోగ్యం ఉండేటువంటి వాడు కూడా దుఃఖపడుతూ ఉండడం ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఎందుకనంటే నాకుండేటువంటి ఆరోగ్యం కూడా ఎప్పుడు పోతుందో అనేటువంటి బాధ అతనికి ఉంది. పెళ్లి కానిటువంటి వ్యక్తికి నాకు వివాహం అయితే నేను సుఖంగా ఉంటానేమో అని అభిప్రాయపడతాడు. పెళ్లి అయినటువంటి వాడు అనుకుంటారు ఆ పొరపాటు ఎందుకు చేశావా. కనుక ఎవరికి కూడా సుఖం లేదు ఈ ప్రపంచంలో అని మనకు అర్థమవుతుంది. కనుకనే ప్రతి మనిషికి ఇంకొక వ్యక్తి సుఖంగా ఉన్నట్టుగా, ఇంకొక వ్యక్తి ఆనందంగా ఉన్నట్టుగా, ఇంకొక ఆశ్రమ ధర్మంలో తృప్తి పడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడాను ప్రతి మనిషిలో ఆంతర్యంలో ఉండేటువంటి ఒక అసంతృప్తి, ఒక వెలితి, తాను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనందంగా లేడు చూసారా, ఇదే కారణమయ్యింది. కాబట్టి మనిషి ఉంటూ ఉన్నాడే గాని సుఖంగా ఆనందంగా జీవించలేకపోతూ ఉన్నాడు. కనుక ఆ ఆనందం ఏమిటో, ఆ సుఖం ఏమిటో వాటి కోసం మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ప్రపంచం. మరి ఈ ప్రయత్నాలైతే సాగుతూ ఉన్నాయి. ఏ సుఖాన్ని ఆశించి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఏ సుఖం కోసం తాను నిరంతరం కూడా పోరాడుతూ ఉన్నాడు జీవితంలో సమాజంలో, ఆ సుఖాన్ని పొందుతూ ఉన్నాడా, ఏం కలుగుతూ ఉంది తనకి, ఏం వస్తూ ఉంది ఈ పోరాటం వల్ల. ఏదో వస్తూ ఉంది, చాలా వస్తూ ఉన్నాయి. కొందరికి ఆరోగ్యం వస్తుంది తాత్కాలికంగా, కొందరికి ధనం వస్తుంది, కొందరికి పిల్లలు కలుగుతారు, కొందరికి పదవులు వస్తాయి, కొందరికి ఐశ్వర్యం లభిస్తుంది, కొందరికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇవన్నీ వస్తాయేమో గాని ఒకటి మాత్రం రాదు, ఆ రానిది సుఖం. ఇలా సుఖం రాలేదు అని అనుకుంటూ ఉండిన రాని సుఖం ఒకవైపు బాధ పెడుతూ ఉంది, నేను ఆశించిన సుఖం రాలేదని. అట్లాగే ఏదో దూరం అయిపోతున్నాయి ఈ ప్రపంచంలో. ప్రేమించినటువంటి వ్యక్తులు దూరం అవుతున్నారు, ఆశించినటువంటి అవకాశాలు దూరం అయిపోతూ ఉన్నాయి, దగ్గరుండేటువంటి వస్తువులు దూరం అయిపోతూ ఉన్నాయి. ఎవరి మీద అయితే ప్రేమానుబంధాలు పెంచుకుంటూ ఉంటామో అటువంటి వ్యక్తులంతా ఈ ప్రపంచంలో మనకు దూరం అయిపోతూ ఉన్నారు. కనుక ఇవన్నీ దూరం అయిపోతున్నాయేమో గాని ఒక్కటి మాత్రం దూరం కావడం లేదు, దుఃఖం. ఆశించేది సుఖం, పోగొట్టుకోవాలనుకునేది దుఃఖం. ప్రతి మనిషికి సుఖం కావాలి, ప్రతి మనిషికి దుఃఖం పోవాలి. ఆశించిన సుఖం రావడం లేదు, పోగొట్టుకోవాలనుకున్నటువంటి దుఃఖం పోవడం లేదు. ఇది సమస్య, ఇది దిస్ ఇస్ ఎ ప్రాబ్లం. ప్రతి మనిషి ఎదుర్కొనేటువంటి సమస్య ఇది. కనుక దేన్నైతే తను ఆశిస్తున్నాడో అటువంటి సుఖాన్ని పొందలేక, ఏదైతే అవసరం లేదనుకుంటున్నాడో భరించలేకపోతున్నాడో అటువంటి దుఃఖాన్ని వదులుకోలేక దూరం చేసుకోలేక ప్రతి మనిషి కూడా ఈరోజు సతమతం అవుతూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఈ సుఖాలు ఏవైతే నువ్వు కావాలనుకుంటూ ఉన్నావు అటువంటి సుఖం రానప్పుడు నీకు దుఃఖం, ఏ దుఃఖమైతే నువ్వు పోవాలనుకుంటున్నావు అది పోనప్పుడు నీకు దుఃఖం. కనుక సుఖం వల్ల దుఃఖం వల్ల, సుఖాన్ని ఆశించడం వల్ల దుఃఖాన్ని నిర్మూలన చేసుకోవాలనుకోవడం వల్ల, ఈ రెండు ప్రయత్నాల్లో కూడా నీకు లభిస్తున్నది ఏమిటంటే ఒక్కటే, ఏమిటది, దుఃఖం. జ్ఞాతేహి అనర్థమూలే తదుచ్ఛేదాత్ కర్మ కురియాత్. ఎప్పుడైతే ఒక అనర్థం తెలిసి వచ్చిందో దాన్ని పోగొట్టుకునేందుకు మనం పనిచేయాలి. కాలికి బురద అయింది, ఆ బురదను పోగొట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాం, నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటాం. అట్లాగే ఇక్కడ కూడాను ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక జ్వరం వచ్చింది మనకు, ఆ జ్వరాన్ని పోగొట్టుకోవడానికి ఔషధం తీసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే అనర్థం తెలిసి వస్తూ ఉందో అనర్థాన్ని పోగొట్టుకోవడానికి మనం నిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ అనర్థం ఏమిటి, ఇదిగో ఈ దుఃఖం అనర్థంగా తెలుస్తూ ఉంది కనుక దీన్ని భరించలేకపోతున్నాం, కనుక దీన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలంటారు శంకరాచార్యులు. సరేనండి, దుఃఖం పోవాలి, సుఖం రావాలి. ఈ ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, సుఖం లభించడం లేదని మనకు తెలుసు. అయితే ఏ సుఖాన్ని అయితే మనం పొందాలనుకుంటున్నామో, ఏ ఆనందాన్ని అయితే మనం దగ్గరకు చేసుకోవాలి, సమీపించాలి మనకు అని అనుకుంటూ ఉన్నామో, అటువంటి సుఖం యొక్క స్వరూపం ఏమిటో, స్వభావం ఏమిటో ముఖ్యంగా మనకు అర్థం కావాలి. సుఖమైతే నాకు కావాలి, ఎలాంటి సుఖం అది, నెక్స్ట్ క్వశ్చన్.
ఎప్పుడు ఉండేటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం. ఒక కాలానికి పరిమితమైనటువంటి సుఖం కాదు, ఒక దేశానికి పరిమితమైనటువంటి సుఖం కాదు, ఒక రోజు ఉండి ఒక రోజు లేకుండా పోయేటువంటిది కాదు, కనిపిస్తూ ఉండి కనుమరుగు అయ్యేటువంటిది కాదు, ఎల్లప్పుడూ ఉండేటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం మాకు కావాలి. ఇది ప్రతి మనిషిలో కదులుతున్నటువంటి ఆలోచన. కనుక దేవుడు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టిన ఇటువంటి సుఖాన్ని నువ్వు ఆశిస్తూ ఉన్నావు గనక, ఇటువంటి సుఖాన్ని పొందాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు గనక, ఈ సుఖం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇదే జీవన పోరాటం. అయితే ఈ సుఖాన్ని ఎక్కడ పొందుతాం మనం? ఈ ప్రపంచంలో మనం తిరుగుతూ ఉన్నాం. అటువంటి సుఖం ఈ ప్రపంచంలో మనకు లభ్యం కావాలి గాని, ఒక్కసారి రెక్కలు కట్టుకుని ఏదో మనకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ప్రపంచాల్లో మనం తిరగలేము. కనుక ఏ ప్రపంచంలో మనం తిరుగుతూ ఉన్నామో, ఏ సమాజంలో మనం ఉంటున్నామో, ఏ జగత్తులో మనం పరిభ్రమిస్తూ ఉన్నామో, అక్కడే మనకు సుఖం లభించాలి కదా. మరి ఈ ప్రపంచంలో ఏముంది? నువ్వు ఆశించేటువంటి నిత్య సుఖాన్ని ప్రపంచంలో వెతకాలి, ఇక్కడే పొందాలి. కానీ ఈ ప్రపంచంలో ఏమున్నదని బాగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఉండేది రెండే, ఒకటి వస్తువులు, రెండవది వ్యక్తులు. వీటి మధ్యనే మనం సుఖాన్ని పొందాలి. వస్తువులు నాకు ఆనందాన్ని ఇస్తాయేమో అని అభిప్రాయపడి వస్తువులను అంత సమీకరించుకుంటున్నాం. ఇళ్లు చిన్నదైనా వస్తువులు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాకపోయినా వాటి కోసం అటకలు తయారు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకని? అవి పెట్టుకోవాలి గనక. ఇన్ని ఎందుకు మనిషికి అవసరం? ఎందువల్ల? అవి ఇస్తాయేమో ఆనందాన్ని. కనుక ఈ రోజు నాకు ఉండేటువంటి వస్తువులు ఆనందాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాయి గనక, ఇంకా వస్తువులు గనక అధికం చేసుకుంటే ఆనందాన్ని ఇస్తాయేమో అని ఎప్పుడైతే మనిషి అధికం చేసుకోవడానికి ప్రారంభం చేస్తూ ఉన్నాడో, ఉత్పత్తి చేసేవాడు కూడా రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తూ ఉండాలి. ఎందుకని? కొనేవాళ్ళు కూడా ఉండాలి కనుక. ఇటువంటి వస్తుజాలంతో ప్రపంచం నిండిపోయిందే గాని ఆ వస్తువులు మాత్రం సుఖాన్ని అందించలేకపోతున్నాయని మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు పూర్వం మన పెద్దవాళ్ళ దగ్గర లేవు. ఈ రోజు మన దగ్గర ఉండేటువంటి వస్తువులు పూర్వం మన పూర్వీకుల దగ్గర లేవు. కానీ వాళ్ళు హాయిగా నిద్రపోయారు, మనకు లేనిది అది ఒకటే. కాబట్టి వస్తువుల్ని ఎంత మనం పొందినప్పటికీ కూడాను ఈ వస్తువుల వల్ల ఆనందం లభ్యం కాదు అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయని అభిప్రాయపడి ప్రతి వస్తువును ముట్టుకుంటూ ఉన్నాం మనం, వెళ్లి తాకుతూ ఉన్నాం, ఈ చేతులతో వస్తువులను స్పృశిస్తూ ఉన్నాం. కానీ జరుగుతున్నది ఏమిటంటే విచిత్రం, ఉండేవి రెండు చేతులు, వస్తువులు అసంఖ్యాకం. అసంఖ్యాకమైనటువంటి వస్తువుల్ని ఈ రెండు చేతులతో స్పృశించి 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 తాకి 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 ఇన్ని వస్తువులను తాకినటువంటి రెండు చేతుల్ని ఒకరోజు ఖాళీగా తీసుకెళ్లిపోతున్నానే గాని ఇన్ని వస్తువులను తాకాం కదా, కనీసం ఒక్క వస్తువు అయినా నాకు కూడా రాకూడదా అని ఆలోచన చేస్తే వచ్చేందుకు అవకాశం లేదని మనకు తెలుసు. కాబట్టి ఈ చేతులతో వస్తువులన్నింటినీ పట్టుకుంటున్నామే గాని ఆ పట్టుకోవడంలో విడవడం ఉందే గాని పట్టుకుపోవడం మాత్రం లేదు అనేటువంటి సత్యం మాత్రం మీరందరూ గుర్తించాలి. కనుక ఈ రెండు చేతులతో తాకడం వచ్చేవరకు రిక్త హస్తాలతో ఈ ప్రపంచం నుంచి మనం వెళ్లిపోతూ ఉండడం. కాబట్టి ఏ వస్తువును పట్టుకున్నా దాన్ని ఒకరోజు మనం వదిలేయాలి తప్పక. పట్టుకునేదే వదలడం కోసం. ఈనాడు ఏవైతే మనకు ఉండాయనుకుంటున్నామో ఇవి ఒకరోజు కాలంలో దేశంలో మండేవి అనేటువంటి నగ్న సత్యం మనం తెలుసుకోవాలి. ఈ రోజు ఉన్నవని మనం తృప్తి పడుతున్నటువంటి వస్తువులన్నీ కూడా ఒకరోజు ఇష్టం ఉండినా లేకపోయినా ఈ ప్రపంచంలో మనం వదిలిపెట్టాల్సిందే గాని వాటిని స్థిరంగా ఉంచుకోలేమని మాత్రం తెలుసు. ఒకవేళ మన దగ్గర ఆ వస్తువులు ఉండినా అది కాల పరిచ్ఛేదానికి దేశ పరిచ్ఛేదానికి లొంగుండాయి గనక క్రమేపీ వస్తువు క్షీణిస్తూ నశించిపోతుంది. కావలసింది శాశ్వతమైన ఆనందం, నీకు కావలసింది శాశ్వతమైన సుఖం. అటువంటి శాశ్వతమైనటువంటి సుఖం అశాశ్వతమైనటువంటి వస్తువుల్లో నీకు లభ్యంగా స్థిరత నహీ నహీ రే మానస స్థిరత నహీ నహీ రే మానస स्थिरता नहीं नहीं रे मानस स्थिरता नहीं नहीं रे मानस स्थिरता नहीं नहीं रे मानस स्थिरता नहीं नहीं रे విషయ పాశ వేష్టిత చిత్తానా
విషయ పాశ వేష్టిత చిత్తానా. విషయ పాశ వేష్టిత చిత్తానా విపరీత జ్ఞాన విమతాన. విషయ పాశ వేష్టిత చిత్తాన విపరీత జ్ఞాన విమతాన. స్థిరత నహీ నహీ రే మానస స్థిరత నహీ నహీ రే మానస స్థిరత నహీ నహీ రే. మానస ఓ మనస స్థిరత నహీ నహీ రే. ఈ ప్రపంచంలో స్థిరత్వం లేదు. వస్తువును నువ్వు ఆకలింపు చేసుకోవచ్చు, వస్తువును నువ్వు పొందొచ్చు, వస్తువును నువ్వు దాచుకోవచ్చేమో, కానీ ఏ వస్తువులైతే ఆనందాన్ని ప్రసాదిస్తాయని నువ్వు దాచుకుంటూ ఉన్నావో ఆ వస్తువులే స్థిరమైనవి కావు గనక, నశించేవి గనక, ఈ నశించేటువంటి వస్తువుల్లో నుంచి నీకు శాశ్వతమైనటువంటి ఆనందం లభ్యం కాదు. కాబట్టి నీకు స్థిరత్వం కావాలంటే, నీ సుఖం స్థిరంగా ఉండాలంటే, నీ ఆనందం స్థిరంగా ఉండాలంటే, నువ్వు ఏ వస్తువులనైతే ఆశిస్తూ ఉండావో అవి స్థిరంగా ఉన్నప్పుడు వాటి వల్ల కలిగేటువంటి ఆనందం నీకు స్థిరంగా ఉంటుంది. కనుక ఉన్నటువంటి వస్తువులన్నీ కూడాను కాలంలో కొట్టుకుపోయేవే కాని ఇవి శాశ్వతమైనటువంటివి కావు గనక వీటిలో నీకు తృప్తి లేదు అంటారు సదాశివరు మహేంద్ర స్వామి వారు. కాబట్టి విషయ పాశ వేష్టిత చిత్తానాం, కాబట్టి ఈ విషయాలు ఆనందాన్ని ఇస్తాయని, విషయ సుఖాల్లో మనకు నిజమైనటువంటి తృప్తి లభిస్తుందని మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నా, ఇది విపరీతమైనటువంటి జ్ఞానం, ఇది నిజమైనటువంటి జ్ఞానం కాదు. దీనివల్ల నీకు శాశ్వతమైనటువంటి ఆనందం రాదు. ఎందుకని? ఈ ఆనందమే వస్తువుల్లో లేకపోవడమే దీనికి ముఖ్యమైనటువంటి కారణం. అయినా మనం తెలుసుకోలేకపోతున్నాం గనక ఈ వస్తువులు ఆనందాన్ని ఇస్తాయి అనేటువంటి భ్రాంతిలో ఉండడం వల్ల నిరంతరం కూడాను వస్తువుల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యా బాబు ఇది తెలుసా ఏమిటది, నీ ఊర్లో లేవా? లేదు, ఇప్పుడే వస్తున్నా. అయితే మొన్న వచ్చినటువంటి వరదల్లో మీ ఇల్లు కొట్టుకుపోయింది అయ్యా బాబు, ఏమీ మిగలలేదని వెంటనే ఆ వచ్చిన వ్యక్తి అంటాడు. అట్లాగా? అదేమిటది, నీ ఇల్లు కొట్టుకుపోయింది అంటుంటే అంత తృప్తిగా మాట్లాడుతున్నావు ఏమిటని. అతను అంటాడు, ఏం పర్వాలేదు, తాళం చెవి నా జేబులోనే ఉంది. ఇల్లు వరదలో కొట్టుకుపోయిందని చెప్తూ ఉంటే తాళం చెవి నా జేబులో ఉంది అని చెప్పేటువంటి వాడు ఎంత పిచ్చివాడు. తాళంచివి నీ చేతిలో ఉండిన ఇళ్లే కొట్టుకుపోయినప్పుడు ఏం చేస్తావు? అట్లాగే ఈ కాలరూప ప్రవాహంలో, ఈ కాలరూప సుడిలో, వడిలో సమస్తమైనటువంటి వస్తువులు కొట్టుకుపోతూ ఉండినా మనం అనుకుంటూ ఉన్నాం తాళంచివి నా దగ్గరుంది, వాటి మీద మమత నా దగ్గరుందని. మమత అనేటువంటి తాళంచివి నీ దగ్గర ఉండొచ్చేమో గాని వస్తువులు మాత్రం ఈ కాలరూప సుడిగుండంలో కొట్టుకుపోతున్నాయే గాని, ఈ కాలరూప ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయే గాని ఇవి మాత్రం నిలిచేవి మాత్రం కాదు. కనుక నిలిచేటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం నాకు కావాలి అని నువ్వు అభిప్రాయపడుతూ ఉండినా వస్తువుల మధ్య నీకు లభ్యం కాదు. నంబర్ వన్. ఇక రెండవది, వస్తువుల్ని సమీకరించుకొని, వస్తువుల్ని సంపాదించి, వస్తువుల్ని పొంది తృప్తి పడలేనప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి? వ్యక్తులు. ఇదిగోనండి, నా భార్య బిడ్డలు, నా స్నేహితులు, నా బంధువులు, వీళ్ళందరూ నాకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు, నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు. నా ప్రేమలు ఎప్పుడు వాళ్ళ మీదకే నడుస్తూ ఉంటాయి. కనుక వాళ్ళు లేకుంటే నేను జీవించలేను, నేను లేకుంటే వాళ్ళు జీవించలేను. కనుక వాళ్ళ మీద ఈ విధమైనటువంటి ప్రేమానురాగాలు పెనవేసుకుని ఉన్నాయి గనక వాళ్ళ వల్ల నాకు ఆనందం కలుగుతుంది అని మనిషి అభిప్రాయపడుతూ ఉంటాడు. ఇది రెండవ రకమైనటువంటి భ్రాంతి. వస్తువులు ఎట్లాగైతే నీకు ఆనందాన్ని ఇవ్వలేకుండా పోయినాయో, వ్యక్తులు కూడా నీకు ఆనందాన్ని ఇచ్చేందుకు అవకాశం లేదు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి చుట్టరికాలంతా భ్రాంతి, కాలంలో కనిపిస్తూ కాలంలో కనుమరుగయ్యేటువంటిది. మధ్యలో వచ్చినటువంటి భార్య మధ్యలో పోతుంది. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి కొరివి పెట్టేది మనమే. మనం జన్మనిచ్చినటువంటి బిడ్డ మనకు కొరివి పెట్టేందుకుండా. కనుక ఎవరిని పట్టుకున్నా ఈ ప్రపంచంలో ఈ బాంధవ్యాలు ఏమి తెలియజేస్తూ ఉన్నాయి? భార్య మెడలో ముడివేసేటప్పుడు కూడాను,
మాంగళ్యం కట్టేటప్పుడు కూడా మనకు అనిపిస్తుంది మూడు ముళ్ళు వేస్తున్నానని. ఇవి స్థిరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటాడే గాని ఉండవు అని కట్టేవాడికి తెలుసు, కట్టించే పురోహితుడికి బాగా తెలుసు. కనుక ఇవన్నీ కూడా మనం ఊహిస్తూ ఉండినా, ఇవన్నీ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని అనుకుంటూ ఉండినా, ఈ పెనవేసుకున్నటువంటి మమతలు కూడా శాశ్వతంగా ఉండేందుకు అవకాశం లేదు. కనుక వస్తువుల్ని ఎట్లా పట్టుకుంటే అవి నిలవడం లేదో, వ్యక్తులతో ఏర్పరచుకునేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా నిలిచేందుకు అవకాశం లేదు. గనక ఏ వస్తువులనైతే పట్టుకుంటూ ఉన్నామో, ఏ వ్యక్తులనైతే పట్టుకుంటూ ఉన్నామో, ఈ రెండింటి వల్ల మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలము అని అభిప్రాయపడుతూ ఉన్నామో, ఈ వస్తువుల్ని వ్యక్తుల్ని ఒకరోజు మనమన్నా వదిలిపెట్టాలి, లేకపోతే అవైనా మనం వదిలిపెట్టాలి. ఇది అనివార్యమైనటువంటి జీవన సత్యం. దీన్ని ఎవ్వరూ తప్పుకునేందుకు అవకాశం లేదు, దీన్ని దాటిపోయేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ వ్యక్తులతో ఉండేటువంటి సంబంధాలు అనిత్యం అనేది ముఖ్యంగా మనం గుర్తించాలి. గతంలో ఉన్నటువంటి తాత ముత్తాతలు ఇప్పుడు లేరు, భవిష్యత్తులో రాబోయేటువంటి బిడ్డల విషయంలో మనం కలిసి ఉంటామనేటువంటి నమ్మకం లేదు. కనుక నా తాత నా ముందు ఎట్లాగైతే లేడో, నేను ఎవరికైతే తాతనవుతానో అతని ముందు నేను కూడా ఉండను. కాబట్టి నా మనవడికి నా తాతకి మధ్యలో నేను ఒక లింక్, ఒక లంకె, గొలుసులో ఏర్పడిన ఒక లంకె లాంటిది అర్థం. ఇది కూడా దిగిపోతుంది ఒకరోజు. కనుక గతంలో నాకింత ఆస్తినిచ్చినటువంటి, నా జీవితానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రుల్ని తాత ముత్తాతల్ని నేను ఏ విధంగా అయితే ఈరోజు మర్చిపోయానో, రేపు నా బిడ్డలు నా మనవళ్లు నన్ను కూడా మర్చిపోతారు. కనుక ఈ మధ్యలో ఈ ప్రవాహంలో గతంలో గతించినటువంటి వారికి, భవిష్యత్తులో గతించబోయేటువంటి వాళ్ళకి, గతించడం ఎప్పుడో తెలియనటువంటి నేను, గతి ఏమిటో అర్థం కానటువంటి నేను ఈరోజు మధ్యలో జీవిస్తూ ఉన్నాను. ఇవి బాంధవ్యాలనేటువంటివి. కనుక వ్యక్తులతో ఉండేటువంటి బాంధవ్యాలు కూడాను అనిత్యమైనటువంటివి. వస్తువులు ఎట్లా అనిత్యంగా ఉన్నాయో, వ్యక్తులు కూడా అనిత్యంగానే మనకు తెలుస్తూ ఉండాలి. పోనీ ఈ దేహం యొక్క పరిస్థితి ఇదేమన్నా శాశ్వతంగా ఉంటుందంటే, యదంగ మధ్య యదంగమధ్య సంవీతం కౌశేయ శ్రగ్విలేపనైః దిగంబరం తదేవ దూరే విశరితావటే నేడు పట్టు వస్త్రాలతో పుష్పాలతో శోభించేటువంటి ఈ దేహం, గుమగుమలాడే అంగరాగాలతో ప్రకాశించేటువంటి ఈ శరీరం, దిగంబరం తదేవ సో దూరే విచరితావసే. కనుక ఈరోజు పట్టు వస్త్రాలతో పుష్పాలతో శోభిస్తూ ఉంది, గుమగుమలాడుతూ అంగరాగాలతో ప్రకాశిస్తూ ఉంది. ఇదే శరీరం రేపు దిగంబరంగా దూరంగా ఎక్కడో ఒక గోతిలో పోడ్చి పెట్టబడుతుంది అంటుంది యోగ వాసిష్టం. కాబట్టి ఈరోజు ఇంత స్వాభావమానంగా ఉండేటువంటి శరీరం రేపు మట్టిలో మట్టిగా గలిచిపోయి ఏదో ఒక గుంటలో పెట్టి దాని మీద మట్టి కప్పి వస్తూ ఉండాలంటే ఈ దేహం మాత్రం ఏమి శాశ్వతమో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మృత్యు అనేటువంటిది ఏ రోజైనా ఏ క్షణమైనా సరే తలుపుదట్టడానికి సిద్ధంగా ఉంది. కనుక మృత్యువు రానంత వరకు మన ఆలోచనలు కదులుతూ ఉంటాయి, మన భావాలు కదులుతూ ఉంటాయి, మన ప్రేమలు కదులుతూ ఉంటాయి, మన అనురాగాలు కదులుతూ ఉంటాయి, మన ఆశలు కదులుతూ ఉంటాయి, మన ఊహలు నడుస్తూ ఉంటాయి. మనం తయారు చేసుకునేటువంటి ఈ ఊహా సౌధాలన్నీ కూడాను మృత్యువుతో పేకమేడల్లాగా రాలిపోతాయి, కూలిపోతాయి. ఒక్క క్షణాన వచ్చేటువంటి మృత్యువుతో ఎన్ని సంవత్సరాలు చేసినటువంటి ఆలోచనలకి శాశ్వతంగా తెరపడిపోతూ ఉంటుంది. ఆ తరువాత ఏమవుతుందో ఈ జీవితం. మాలీ ఆవత్ దేఖికే
مالی آوت دیکھ کے کلیام کری پکار پھولی پھولی چن لئی کال ہماری بار مالی آوت دیکھ کے کلیام کری پکار ఒక తోటలోకి ఒక పుష్పవనంలోకి తోటమాలి ప్రవేశించాడు. ఆ సమీపిస్తున్నటువంటి తోటమాలిని చూచి ఆ పుష్పవనంలో ఉండేటువంటి మొగ్గలన్నీ ఏడ్చాయి అంటాడు కబీర్ దాస్. కానీ తోటమాలి వచ్చింది పూలు కోయడం కోసమే కానీ మొగ్గలు కోయడం కోసం కాదు. కాబట్టి తనను కోయడం కోసం వచ్చాడు కనుక పువ్వు ఎడవచ్చేమో కానీ మొగ్గను కోయడు. కోసే అవకాశం లేదు, మొగ్గ దుఃఖించాల్సిన అవసరం లేదు. కానీ పూలు దుఃఖించడం లేదట, మొగ్గలు దుఃఖిస్తున్నాయట. ఎందుకని? పూలి పూలి చున్నయి కాల్ హమారి బార్. విరబూసినటువంటి పూలు ఈరోజు మాలి చేత కోయబడ్డాయి, రేపు మా వంతు వస్తుంది అని ఆలోచిస్తాయట. నిన్న మొగ్గలుగా ఉన్నటువంటివి ఈరోజు పూలైనవి, మాలి చేత కోయబడ్డాయి. నిన్నటి మొగ్గలకి ఈ రోజు ఏ గతి అయితే పట్టిందో ఈ రోజు మొగ్గలుగా ఉండేటువంటి మాకు రేపు అట్లాంటి గతి పడుతుంది అని మొగ్గలు ఏడుస్తున్నాయట. ఇది ముందు చూపు. కనుక మన ముందు ఎంతో మంది ఈ ప్రపంచంలో రాలిపోతూ ఉండాలి, ఎంతో మంది ఈ ప్రపంచంలో కదిలి కాష్టానికి పోతూ ఉండాలి. కానీ మన జీవితంలో కూడా ఒక క్షణం ఉంది, అనివార్యమైనటువంటి రోజు ఒకటి ఉంది. ఎంత మనం ప్రయత్నించినప్పటికి కూడాను నిలవలేనటువంటి రోజు అది ఈ ప్రపంచంలో. అటువంటి రోజు మృత్యు అనేటువంటిది మన కోసం కూడా ఎదురు చూస్తూ ఉంది. కనుక ఈ మృత్యువుని మనం ఎప్పుడు పోగొట్టుకోలేము. ఏ రోజైనా సరే దాన్ని కలుసుకోవాల్సిందే. నాకు వివాహం అవసరం లేదు అని ఒక వ్యక్తి అనొచ్చేమో గాని నాకు చావు వద్దు అని అన్నా అది వస్తుంది. నాకు వివాహం అవసరం లేదంటే భార్య రాకపోవచ్చు, నాకు చావు వద్దంటే మాత్రం చావు వదిలిపెట్టదు. కనుక వీడని బంధం జీవితంలో మృత్యువుగా కనపడుతుంది. యుజ్యతి వేష్టనం వాయో ఆకాశస్య చ ఖండనో గ్రధనం చ తరంగాణామాస్తానయుషి యుజ్యతే. గాలిని బ్రికెట్లో బంధించొచ్చేమో, సాగర తరంగాల్ని ఆపొచ్చున్నా, అట్లాగే ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించొచ్చేమో గాని ఆయుష్ను మాత్రం ఎవరు నిలుపుకోలేరు జీవితంలో అంటుంది ఉపనిషత్. కాబట్టి ఇటువంటి అనివార్యమైనటువంటి మృత్యు ఒకవైపు ఎదురు చూస్తూ ఉంది. జీవించినటువంటి కాలంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఆశించినా పొందలేకపోతున్నాం. ఈ పొందడానికి చేసేటువంటి ప్రయత్నం ప్రపంచంలో ఉంది. ఈ ప్రపంచంలో వస్తువులు వ్యక్తులు మాత్రమే కనిపిస్తూ ఉండారు. వస్తువులు గతించిపోతున్నాయని మనకు తెలుసు, వ్యక్తులు నశించిపోతున్నారని తెలుసు. కనుక వస్తువులు వ్యక్తులు గతించిపోతూ ఉండారు. ఏ దేహమైతే మనకుందో ఇది కూడా శాశ్వతంగా పోయేదే అని మనకు అర్థమవుతుంది. ఈ మధ్యలో నీవు ఆశించేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడ ఒక్కసారి ఆలోచించు. ఇన్ని పనులు చేస్తూ పోయినా జీవితానికి మిగిలేదు మాత్రం ఏమీ లేదు. ఎందుకని? మనం చేసేటువంటి కార్యక్రమాలు గాని, మనం చేసేటువంటి ఊహలు గాని కేవలం ప్రపంచానికి సంబంధించినవి ఉన్నాయి. ఈ ప్రపంచమే అనిత్యంగా ఉంది. గనక ఈ అనిత్యమైనటువంటి ప్రపంచానికి సంబంధించిన ఊహలు గాని, కార్యక్రమాలు గాని, కర్మలు గాని, ఇవన్నీ అనిత్యమైనటువంటి సుఖాన్ని నీకు ప్రసాదిస్తాయేమో గాని నిత్యమైనటువంటి ఆనందాన్ని నీకు ప్రసాదించే అవకాశమే లేదు. దానివల్ల నిత్య సుఖం నీకు రాదు. అప్పుడు చివరి దశలో ఏం చేశాను అనుకుంటే ఏం మిగులుతుంది చెప్పు. ఇప్పుడు భగవంతుడు ఎందుకని ప్రశ్నిస్తున్నాను. ఆ వృద్ధాప్యంలో ఒక్కసారి ఏం చేశాను నేను జీవితంలో అని అంటే దానికి సమాధానం ఏమొస్తుందో తెలుసా? దుర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఒక మాట అంటారు.
రోసిందేమిటి రోతలేమిటి మనోరోగస్తుడై దేహి కోసిందేమిటి పూతలేటివి మదాపూతంబులి దేహముల్ మూసిందేమిటి మూతలేటివి సదాముఢత్వమే గాని చేసిందేమిటి చేతలేటివి వృధా శ్రీకాళహస్తీశ్వర ఆ రోసిందేమిటి రోతలేమిటి మనోరోగస్థుడై దేహి. ఈ ప్రపంచంలో తిరిగి 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 ప్రతి మనిషి ఏంగా మారుతున్నాడు అని అంటే ఒక పిచ్చివాడులాగా మారుతున్నాడు. ఈ ప్రపంచంలో పిచ్చివాడు ఇతరులకి అర్థం కాడు, వాడికి వాడు అర్థం కాడు. ఏ మనిషిని బట్టి చూసినా ఆ మనిషిని ఇతరులు అర్థం చేసుకోలేకపోతున్నారు, తనకు తాను అర్థం కానిటువంటి పరిస్థితుల్లో పిచ్చివాడులాగా ఈరోజు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు. పూసిందేమిటి పూతలేటివి మదా పూతంపులి దేహముల్. ఎన్ని రకాలుగా ఈ దేహాన్ని శుభ్రం చేయాలని ప్రయత్నం చేసినా, రోజుకు 3 సార్లు స్నానం చేస్తూ ఉండినా ఈ దుర్గంధాన్ని మనమే భరించలేకపోతున్నాం. ఒక్కరోజు స్నానం ఆలస్యమైతే ఇది ఎవరికో కాదు కష్టాన్ని కల్పించేది, మనకే కష్టాన్ని కల్పిస్తుంది. ఇంత దుర్గంధ భూయిష్టమైనటువంటి శరీరాన్ని ఎన్ని లేపనాదుల ద్వారా, అంగరాగాదుల ద్వారా శోభాయమానంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసినా ఈ మురికి కూపాన్ని ఇలా మోసుకు తిరగాల్సిందే గాని ఇది శుభ్రపడేది మాత్రం ఏమిటో మనకు అర్థం కావడం లేదు. మూసిందేమిటి మూతలేటివి సదాముడత్వమే గాని. ఇటువంటి ఈ దేహానికి, దుర్గంధ భూయిష్టమైనటువంటి ఈ శరీరానికి రేపు శ్మశానంలో 10 కట్టెలలో ఒక కట్టెగా చేరి 11వ కట్టెగా చేరి కాలిపోయేటువంటి పిడికెడు బూడిదిగా మారేటువంటి ఈ దేహానికి రకరకాలైనటువంటి వస్త్రాలు, అందమైనటువంటి వస్త్రాలు కప్పి అలంకరణలతో దీన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతూ ఉన్నామే గాని ఇన్నిట్లో దీన్ని మూసేసినా ఒక రోజు మాత్రం దివ్యమైనటువంటి వస్త్రాలతో ఈ రోజు దీన్ని మూత పెట్టుకోవచ్చేమో గాని రేపు దీన్ని మూత పెట్టేటువంటి రోజు, శాశ్వతంగా మూత పెట్టేటువంటి రోజు, దీని మీద ఒక వస్త్రం గాని ఒకంత త్రాడు గాని మిగిలేందుకు అవకాశం లేదని మాత్రం మనకు తెలుసు. కాబట్టి జీవించేటువంటి రోజుల్లో ఈ దేహాన్ని అనేకమైనటువంటి విలువైనటువంటి వస్త్రాలతో మనం కప్పుకున్నా కూడాను పోయేటువంటి రోజు మాత్రం ఒక్క వస్త్రాన్ని కూడా మనం పట్టుకుపోయేటువంటి అవకాశం లేదు. ఒకవేళ దీన్ని మూత వేయవలసి వస్తే వస్త్రాలు కాదు అక్కడ ఉపయోగపడేది, మట్టి. మట్టితో దీన్ని కప్పేయడం తప్ప మరొకట్లేదు. ఎందుకు చేశాను ఈ పనులు? ఇంతకాలంగా చేసింది చివరికి ఇదే, మట్టిలో మట్టిగా కలిసిపోవడానికే. అందరినీ వదులుకొని ఎక్కడికి పోతున్నాను నేను? చేసిందేమిటి చేతలేమిటి వృధా శ్రీకాళహస్తీశ్వర. కనుక ఇంతకాలం జీవించింది దేనికి? ఇదిగో ఇట్లా వృధాగా పోవడం కోసమేనా? కనుక ప్రతి మనిషి జీవితంలో ఈ విధమైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనుక నీవు ఆనందంగా ఉండాలనుకుంటున్నావు, భగవంతుడు నీకు అవకాశం అవసరం లేకపోవచ్చు, భగవంతుడు నాకు అవసరం లేదు అని నీవు అనొచ్చేమో గాని నాకు ఆనందం అవసరం లేదు అని నువ్వు అనవు. మరి ఆనందం ఎక్కడుంది? ఆనందం కావాలనేటువంటి కోరిక అయితే నీ దగ్గర ఉంది, కానీ ఆనందం ఎక్కడుందో నీకు తెలిసి రావడం లేదు. ప్రపంచంలో లేదు, వస్తువుల మధ్య లేదు, వ్యక్తుల మధ్య లేదు. కనుక లేని వాటిని ఎంత పట్టుకున్నా లేని వస్తువు నీకు రాదు. కనుక చేయవలసింది ఏమిటి? ఎక్కడైతే ఆనందం ఉన్నది అని పట్టుకుంటూ ఉన్నావో ప్లీజ్, దేవుడు నాకు వద్దు అంటే నేను హర్షిస్తాను, ఆనందం నాకు వద్దు అంటే నేను హర్షించలేను. ఎందుకని? ఆ విషయాన్ని నువ్వే హర్షించలేవు. నీకు ఆనందం కావాలి గనక, ఆనందాన్ని నువ్వు పట్టుకోవాలి గనక, ఆనందం లేనిది ఎక్కడో దాన్ని పట్టుకొని ఉండవు. కాబట్టి ఇప్పుడు చేయవలసింది మొట్టమొదట దాన్ని వదిలిపెట్టడం. ఒక వస్తువుని చేత్తో పట్టుకోవాలంటే అంతకుముందు ఏ దేన్నైతే పట్టుకొని ఉండావో దాన్ని వదిలిపెట్టాలి.
అట్లాగే అనిత్యమైనటువంటి దాన్ని పట్టుకున్నావు గనక దీన్ని వదిలితే గాని నిత్యమైంది ఏదో తెలిసేందుకు అవకాశం లేదు. మా కురుధన జన యౌవన గర్వం, మా కురుధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్ కలహ సర్వం, మా కురుధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్ కలహ సర్వం, మాయామయమిదం అఖిలం హిత్వా. మాయామయమిదం అఖిలం హిత్వా, మాయామయమిదం అఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వము ప్రవిశ విదిత్వా, బ్రహ్మపదం త్వము ప్రవిశ విదిత్వా, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. మా గురు చేయకు. ఇప్పుడు దేన్నైతే పట్టుకుని ఉండవో ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు. అర్థమైపోయింది కనుక నిత్యమైనటువంటి ఆనందం వస్తువుల నుంచి వ్యక్తుల నుంచి ప్రపంచం నుంచి వస్తుందని అభిప్రాయపడుతూ వాటిని పట్టుకుని ఉన్నాం కనుక అవి రావని తెలిసిపోయింది కాబట్టి మా గురు ఇక ఆ పని చేయకో. ధన జన యౌవన గర్వం. నాకు ధనం ఉంది, నాకు జనం ఉండాలి, నేను మంచి యవనంలో ఉండాను అనేటువంటి గర్వాన్ని మాత్రం ఎప్పుడు చేయకు. ఎందుకని హరతి నిమేషాత్ కాలః సర్వం. ఈ సమస్తాన్ని, ఈ ధనాన్ని, ఈ జనాన్ని, ఈ యవనాన్ని ఒక్క క్షణంలో కాలం హరించుకుని పోతుంది గనక. కాబట్టి వీటిని పట్టుకుని సాధించేందుకు అవకాశం లేదు, కానీ వదిలిపెట్టి బ్రతకలేం. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడే ప్రతి మనిషికి సంఘర్షణ, ఇక్కడే ఆంతరంగికమైనటువంటి పోరాటం. శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, నేను సుఖంలో ఉండాలి, కానీ ఇవి ఎక్కడా లభ్యం కావడం లేదు. అసలు ఈ నిత్యమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి సుఖం ఏదైతే నువ్వు అడుగుతూ ఉన్నావో అసలు ఇది ఉందా లేదా, ఇది ప్రశ్న. ఉంటే నాకు దొరకాలి కదా, లేదా నిజంగా గనక లేకపోతే దానిని పొందాలి అనే ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? సుందర చైతన్యానంద స్వామిని చూడాలి అని నువ్వు ఇంటి దగ్గర బయలుదేరితే సుందర చైతన్యానంద స్వామి ఎవరో నీకు తెలుసు గనకనే ఆయన చూడాలని ఇక్కడికి వచ్చావు. అసలు ఆయన ఒకడు ఉండాలని నీకు తెలియకపోతే ఆయన్ని వెతకాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? కనుక నిత్యమైనటువంటి ఆనందం కావాలి అనేటువంటి ఆలోచన, కోరిక నీ మనసులో ఎప్పుడైతే కదిలిందో కలిగిందో అటువంటి వస్తువు ఎక్కడో ఉండాలి, లేకపోతే నీకు ఆలోచనే రాదు. కనుక నీకు ఆలోచన కదిలింది గనక అది ఉంది, కానీ అది ఎక్కడుందో పట్టుకోవాలి అని నువ్వు ప్రయత్నం చేశావు. నువ్వు ప్రయత్నం చేసిన చోటల్లా కూడా అది లేదు, వస్తువుల్లో లేదు, వ్యక్తుల్లో లేదు, ప్రపంచంలో లేదు. నీ ప్రయత్నాలు మాత్రం సాగుతూ ఉన్నాయి, ప్రయత్నాలు పెరుగుతున్నాయే గాని ఫలితాలు లభ్యం కావడం లేదు. ఇక్కడ ప్రతి మనిషికి ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక విరిగి ఏదో హృదయాన్ని ఆవరించుకోనుంది. అయ్యో నేను శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాను, ఏ వ్యక్తులతో వస్తువులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ ఉన్నానో ఇవన్నీ కూడా కాలంలో కరిగిపోతూ ఉన్నాయి, ఏ దేహం అయితే శాశ్వతమైన అభిప్రాయపడుతూ ఉన్నానో ఈ దేహంలో కూడాను మార్పులు వస్తూ ఉన్నాయి, ఈ శరీరంలో మార్పులు వస్తూ ఉన్నాయి, కనుక నేను కూడా ఒకరోజు శ్మశానానికి అంకితం అయిపోతానేమో అనేటువంటి బాధ, ఆవేదన, తపన, నిస్పృహ, నైరాశ్యం ప్రతి మానవ హృదయంలో చేరిపోయింది. లోకాన్ కర్మచితాన్ పరీక్ష బ్రాహ్మణ నిర్వేదమాయాత్. ఈ ప్రపంచంలో ఉండేటువంటి కర్మలన్నింటినీ బాగా పరీక్షించి చూచిన తర్వాత లోకాన్ కర్మచితాన్ పరీక్ష బ్రాహ్మణ నిర్వేదమాయాత్, ఇవన్నీ పరిశీలించి చూచిన తర్వాత ఏమనిపిస్తుంది? నిర్వేదం. ఒక బాధ, ఒక వెలితి, ఒక నిస్పృహ, ఒక నైరాశ్యం, నిర్వేదం చోటు చేసుకుంటూ ఉంది. ఇక నా జీవితం ఇంతేనాని ఇది ప్రతి మనిషిలో మనం చూస్తున్నాం. ధనం ఉన్నా,
పేరు ప్రఖ్యాతులు ఉన్నా పదవులు ఉండినా అందరిలో ఉండేటువంటి ఈ వెలితి, ఈ వెలితితో నువ్వు తృప్తిని పొందలేవు. కనుక నిత్య వస్తువు ఏదో అది నీకు నిత్యమైన ఆనందాన్ని ఇస్తుందేమో గాని అనిత్యమైనటువంటి వస్తువులో నుంచి నీకు నిత్యమైనటువంటి ఆనందం రాదు. ఆ నిత్య వస్తువు ఏది? నిత్యవస్తువేకం బ్రహ్మ, తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం. నిత్యమైనటువంటి వస్తువు, శాశ్వతమైనటువంటి వస్తువు ఏదైనా ఉంటే అది భగవంతుడు ఒక్కడే. తద్వ్యతిరిక్తం, దానికి అన్యంగా ఏదైతే ఉందో అదంతా అనిత్యం, దానికి వ్యతిరేకంగా ఉండేది. కనుక ఈరోజు నువ్వు ఏ ప్రపంచాన్నైతే ఆలింగనం చేసుకుని, ఏ ప్రపంచం అయితే నాకు ఆనందాన్ని ఇస్తుందని నువ్వు అభిప్రాయపడుతున్నావో ఇందులో లేదు అని నీకు అర్థమైపోయింది గనక ఇది తద్వ్యతిరిక్తం, ఆ భగవంతుడి కన్నా అన్యమైనటువంటి వస్తువు. దీనిలో నుంచి నువ్వు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేవు. ఇవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. ఈ మార్పు చెందేటువంటి ప్రపంచానికి ఏదైతే ఆధారంగా ఉందో అది నిత్య వస్తువు. ద వన్ రిమైన్స్ మెనీ చేంజ్ అండ్ పాస్. హెవెన్స్ లైట్ ఫర్ ఎవర్ షైన్స్, ఎర్త్ షాడోస్ ఫ్లై. ద వన్ రిమైన్స్, ఏకమైనటువంటి వస్తువు శాశ్వతమై ఉంది. మెనీ చేంజ్ అండ్ పాస్, అనేకంగా ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇవంతా కళ్ల ముందు కదులుతో కనుమరుగైపోతూ ఉన్నాయి. హెవెన్స్ లైట్ ఫర్ ఎవర్ షైన్స్, పరంజ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంది. ఎర్త్ షాడోస్ ఫ్లై, ఈ భూమిలో ఈ ప్రపంచంలో అవనిలో ఏవైతే నీకు కనిపిస్తూ ఉన్నాయో ఈ అనిత్యమైనటువంటి చిత్రాలన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయంటాడు షెల్లి. కనుక ఆ నిత్య వస్తువు ఏదో, శాశ్వతమైనటువంటి ఆనందం ఏదో దాన్ని పట్టుకోవాలి. అదే భగవంతుడు. అయ్యా తెలిసిందా నీకు భగవంతుడు అంటే ఏమిటో? నాకు భగవంతుడు ఎందుకు అన్నావు? భగవంతుడు నాకు ఎందుకని నువ్వు ప్రశ్నించడంలోనే భగవంతుడు నీకు ఎందుకు కావాలో కూడా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు నువ్వు పట్టుకున్నటువంటి వస్తువులు గాని, వ్యక్తులు గాని, నీకుండేటువంటి ధనం గాని, నీకుండేటువంటి పేరు ప్రఖ్యాతులు గాని, ఇవన్నీ నీకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కనుకనే నీకు ఆనందాన్ని ఇవ్వగలిగేది భగవంతుడు ఒక్కడే. కనుకనే ఆ భగవంతుడి గురించి నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావు, కానీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. గనక రకరకాలైనటువంటి ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. కాబట్టి భగవంతుడు లేకుండా నువ్వు జీవించలేవు. ఆహారం లేకపోతే కొన్ని నెలలు నువ్వు జీవించవచ్చు. మంచినీళ్ళు కనుక లేకపోతే కొన్ని రోజులు నువ్వు బ్రతకచ్చు. గాలి పీల్చుకోకుండా కొన్ని నిమిషాలు నువ్వు ఉండొచ్చు. భగవంతుడు లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేదు. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులు కదలడానికి ఏదైతే కారణమయ్యిందో, ఏది ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నాయో, ఏది లేకపోతే ఇది మరుక్షణం శవంగా మారిపోతుందో, శ్మశానానికి తరలించబడుతుందో, దీనికి ఆధారమైనటువంటి అధిష్టానమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే భగవంతుడు. నాకు భగవంతుడు అవసరం లేదు అని నువ్వు చెప్పినా, నాకు భగవంతుడు అవసరం లేదు అనేటువంటి మాట నీ నుంచి కదలడానికి ఆధారమైంది కూడా ఆ భగవంతుడే. శవం మాట్లాడలేదు. నాకు భగవంతుడు వద్దు అని శవం చెప్పలేదు. నువ్వు నేను చెప్తున్నావు. ఎందుకో తెలుసా? ఇంకా శవాలు కాలేదు గనక, ఇంకా ప్రాణం ఉంది గనక, ఆ ప్రాణాన్ని నిలిపేటువంటి దివ్యమైనటువంటి చైతన్యం మనలో ఉంది గనక, ఆ చైతన్యమే భగవంతుడు. దానిని పొందడం కోసమే అందరి తపన. నీ తపన కూడా అది. నీకు ఆనందం కావాలి కాదు, ఆ నిత్యమైనటువంటి ఆనందం ఏదో అదే ఆ భగవంతుడు. అది నీలో ఉన్నదే గాని కానున్నది కాదు. సర్వేషాం హి బ్రహ్మ విద్య పురుషార్థాయ ఉపదిశ్యతే. అందరికీ కావాల్సింది బ్రహ్మ విద్య, నిత్య వస్తువుకు సంబంధించిన జ్ఞానం, సత్యమైనటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అంటారు ఉపనిషద్ భాష్యంలో శంకరాచార్యుల వారు. కనుక ఈరోజు మన ముందు ఉన్నటువంటి సమస్య ఒక్కటే, నీకు భగవంతుడు కావాలి కానీ ఆ పేరంటే నీకు భయం, అంతే ఇంకే లేదు. నువ్వు ఏ ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నావో అదే భగవంతుడు. దాన్ని పొందాలి అనుకుంటూ ఉన్నావు, ఎలా పొందాలో తెలియడం లేదు. గమ్యానికి మార్గానికి మధ్య వ్యత్యాసాలు చోటు చేసుకుని ఉన్నాయి. నువ్వు ఒక చోటకు పోవాలనుకుంటున్నావు, ఎలా పోవాలో తెలియడం లేదు. తూర్పుగా వెళ్లాలనుకుని పడమరకు వెళుతున్నావు. నువ్వు పడమరగా ఎంత ప్రయాణం చేసినా కూడాను తూర్పుకి వెళ్లిన వాడివి కాలేవు. నిత్యమైనటువంటి ఆనందం కావాలనుకుంటూ ఉన్నావు, అనిత్యమైనటువంటి ప్రపంచంలో ప్రచారం చేస్తూ ఉన్నావు. కాబట్టి నీకు కావలసింది ఏమిటంటే నిత్యమైనటువంటి భగవంతుడే. గనక ఏ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలనుకుంటూ ఉన్నావో అదే భగవంతుడు. ఆ వైపుకే నీ ప్రయాణం సాగాలి.
గమ్యమైతే అందరికి ఒకటే, నేను భగవంతుడు అనొచ్చు, మరొక ఆయన రాముడు అనొచ్చు, మరొక ఆయన కృష్ణుడు అనొచ్చు, ఇంకొక ఆయన అల్లా అనొచ్చు, ఇంకొక ఆయన అహర్ముజ్దా అనొచ్చు, రకరకాలైనటువంటి పేర్లతో పిలుచుకోవచ్చు. కానీ అందరికి కావాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందం. దాన్ని ఎట్లా పట్టుకోవాలో, దానిని ఎలా చేజిక్కించుకోవాలో ఈ మార్గంలో వ్యత్యాసాలు కనపడుతూ ఉన్నాయి. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేస్ బిట్వీన్ హ్యూమన్ స్కిల్ యాజ్ టు మీన్స్ అండ్ హ్యూమన్ ఫోల్లీ యాజ్ టు ఎండ్స్. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేస్ బిట్వీన్ హ్యూమన్ స్కిల్ యాజ్ టు మీన్స్ అండ్ హ్యూమన్ ఫోల్లీ యాజ్ టు ఎండ్స్. గివన్ సఫిషియంట్ ఫుల్లీ యాజ్ టు ఎండ్స్ ఎవ్రీ ఇంక్రీజ్ ఇన్ దిస్ స్కిల్ రిక్వైర్డ్ టు అచీవ్ దెమ్ ఈస్ టు ద బ్యాడ్. అన్లెస్ మెన్ ఇంక్రీజ్ ఇన్ విజ్డమ్ యాజ్ మచ్ యాజ్ ఇన్ నాలెడ్జ్ ది ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్ విల్ బి ఇంక్రీజ్ ఆఫ్ సారో. గమ్యానికి మార్గానికి మధ్య పరుగు పందెంలో మనం ఉన్నాం. మార్గంలో బ్రహ్మాండంగా చిరిస్తున్నాము, కానీ గమ్యంలో మాత్రం మూఢత్వమే ఉంది. మనకు ఎక్కడికి పోవాలో తెలియదు. రకరకాలుగా మనం ఈ ప్రచిత్ర విచిత్రంగా ఈ ప్రపంచంలో చెల్లిస్తూ ఉన్నాం. కనుక మార్గాల్లో మన కౌశల్యం కనపడుతూ ఉంది, మార్గాల్లో మన నైపుణ్యం కనపడుతూ ఉంది, కానీ గమ్యం మాత్రం మనకు తెలియదు. ఎక్కడికి వెళ్లాలో మనకు తెలియదు. ఎప్పుడైతే గమ్యం విషయంలో మూఢత్వం ఉందో మార్గం ఎంత గొప్పదైనా సాధించేది లేదు. ఎందుకని, ఏ గమ్యానికి పోవాలో అదే నీకు తెలియదు గనక. అన్లెస్ మెన్ ఇంక్రీజ్ ఇన్ విజ్డమ్ యాజ్ మచ్ యాజ్ ఇన్ నాలెడ్జ్ ది ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్ విల్ బి ఇంక్రీజ్ ఆఫ్ సారో. ఈ రోజు మనకు మార్గం విషయంలో బుద్ధి పెరిగింది, కానీ గమ్యం విషయంలో విజ్ఞానం రాలేదు. కాబట్టి విజ్ఞానం పెరగకుండా బుద్ధి గనక పెరిగిందంటే ఈ పెరిగేటువంటి బుద్ధి దుఃఖాన్ని కూడా పెంచుతుంది అంటాడు బెటర్ అండ్ రస్సెల్. కాబట్టి ఈ రోజు మనం చాలా విజ్ఞానవంతులం అనుకుంటూ ఉన్నాం, దుఃఖపడుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా, మార్గంలో కొట్టుమిట్టాడుతున్నామే గాని గమ్యాన్ని పట్టుకోలేకపోతున్నాం. ఆ గమ్యం భగవంతుడు, ఆ గమ్యం ఆత్మ, ఆ గమ్యం కైవల్యం. ಮಂಜುತರ ಕುಂಜತಲ ಕೇಳಿಸದನೆ, ಮಂಜುತರ ಕುಂಜತಲ ಕೇಳಿಸದನೆ, ಇಹ ವಿಲಸರ ತಿರಭಸ ಹಸಿತವದನೆ, ಮಂಜುತರ ಕುಂಜತಲ ಕೇಳಿಸದನೆ, ಇಹ ವಿಲಸರ ತಿರಭಸ ಹಸಿತವದನೆ, ನವಭವದ ಶೋಕದಳ ಶಯನ ಸಾರೆ, ಇಹ ವಿಲಸ ಕುಚ ಕಲಶ ಸರಳ ಹಾರೆ, ಪ್ರವಿಶರಾಧೇ ಮಾಧವ ಸಮೀಪಮಿಹ ಕುರುಮುರಾರೇ, ಮಾಧವ ಸಮೀಪಮಿಹ ಕುರುಮುರಾರೇ, ಮಂಗಳ ಶತಾನಿ ಪ್ರವಿಶರಾಧೇ. జీవితంలో ఒక అష్టపదిలో చెబుతాడు, అమ్మ రాధ ప్రవిశ చేరు మాధవ సమీపమిహ. ఓ రాధ, ఎవరికోసం నువ్వు వెతుకుతున్నావు? మాధవుడు కోసమా? మరి అది పోతున్నావేంటి? మాధవుడు అక్కడ లేడు, ఇదిగో ఇక్కడున్నాడు. ఇహ, ఇదిగో ఈ పొదరింటిలోనే ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు ఉండి వెతుకుతూ ఉన్నావో, ఎక్కడైతే ఉండి మాధవుడు లేడనుకోని వెతుకుతూ ఉన్నావో, ఆ పొదరింటిలోనే మాధవుడు ఉన్నాడు. అలా నువ్వు బాహ్యానికి వెళ్లి వెతికి తిరిగి తిరిగి అలిచిపోతావేమో, కాని మాధవుడిని మాత్రం పట్టుకోలేవు. నువ్వు ఉన్న చోటే మాధవుడు ఉండడు, నీ పక్కనే ఉండడు. రాధాకృష్ణుడి కోసం అన్వేషిస్తూ ఉంది, రాధకు కృష్ణుడే కావాలి. కానీ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడనే ప్రశ్న వచ్చినప్పుడు, తన దగ్గరే కృష్ణుడు ఉన్నాడు, తన ఏ పొదరింటి దగ్గరైతే ఉందో ఆ పొదరింట్లోనే కృష్ణుడు ఉన్నాడు, కానీ బాహ్యంలో కృష్ణుడు ఉన్నాడని రాధ అభిప్రాయపడుతూ ఉంది. అలాగే
ఈ ప్రపంచంలో భగవంతుని కోసం మనం అన్వేషిస్తూ భగవంతుడు మనకన్నా బాహ్యంగా ఉండడని ఎక్కడో ఉండడని అభిప్రాయపడుతూ ఉంటామే గాని ఇలా భగవంతుడు నాకు కావాలనేటువంటి ఆలోచన కదలడానికి ఏ విధమైనటువంటి చైతన్యం నీలో ఉందో ఆ చైతన్యమే భగవంతుడు అని నీవు తెలుసుకోలేకపోతున్నావు. కనుక నీవు ఆశించేటువంటి శాంతి, నీవు కోరుకునేటువంటి ఆనందం, నీవు పొందాలనుకునేటువంటి సుఖం ఏదైతే ఉందో అది కేవలం నీ ఆంతర్యంలోనే ఉంది. నీ ఆలోచన కదలడానికి అదే ఆధారమయ్యింది, ఇదే భగవంతుడు. కనుక రాధకు వెనుకలే ఎలాగైతే ఆ పొదరింటిలోనే శ్రీకృష్ణుడు ఉన్నాడో అలాగే మన కదిలేటువంటి ఈ ఆలోచనలు ఏవైతే బాహ్య జగత్తులోకి వెళ్లి కర్మలుగా వ్యక్తమవుతూ ఉన్నాయో ఈ ఆలోచనల వెనక ఉండేటువంటి చైతన్యం, ఈ వెనక ఉండేటువంటి సద్రూప చైతన్యం ఏదైతే ఉందో అదే భగవంతుడు, అదే సుఖం, అదే ఆనందం, అదే సమస్తం. ప్రతి మనిషికి భగవంతుడు కావాలి. నాకు వద్దు అనుకునేటువంటి వాడు కూడా భగవంతుడు కావాలి. నాకు వద్దు అనుకునేవాడు కూడాను ఏదైతే కావాలి అని అనుకుంటూ ఉండాడో అది భగవంతుడు అయ్యి ఉంటాడే గానీ ఇంకోటి అయ్యేందుకు అవకాశం లేదు. అనిత్యమైనటువంటి దాన్ని విడిచిపెట్టి నిత్యమైనటువంటి సుఖాన్ని ఎవరైతే పట్టుకోవాలనుకుంటూ ఉన్నాడో ఆ వ్యక్తికి లభ్యమయ్యేది భగవంతుడేనని మాత్రం మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని శాస్త్రీయంగా అనుభవ జ్ఞానంతో ముడిపెట్టుకుని మహర్షులు మనకు బోధించారు. ఈ బోధించినటువంటి విషయాలే ఉపనిషత్తుల్లో ఉన్నాయి, భగవద్గీతలో ఉన్నాయి, బ్రహ్మసూత్రాల్లో ఉన్నాయి, అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి, ఉపపురాణాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ సనాతన ధర్మ స్రవంతిలో ఈ ఋషి వాంగ్మయంలో జీవితానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన, జీవిత లక్ష్యానికి సంబంధించినటువంటి అవగాహన, ఆ గమ్యాన్ని పొందడానికి కావలసినటువంటి సాధన ప్రక్రియలు, మార్గాలు అన్ని కూడాను చక్కగా తెలియజేయబడి ఉన్నాయి. శాస్త్రం ఏదైతే బోధించిందో మహాత్ములు దాన్ని ప్రవచించారు. మహాత్ములు ఏదైతే ప్రవచించారో దాన్ని నమ్మి ధరించినటువంటి వాళ్లతో నిండిపోయినది కనుక ఈ పుణ్య సంస్కృతి. కనుక ఈరోజు ఎటు చూచిన కల్లోలాల మధ్య కర్కశమైనటువంటి జీవితాన్ని గడుపుతూ బాధలతో, వ్యధలతో, ఆందోళనలతో, ఆవేదనలతో సతమతమవుతున్నటువంటి మానవాళి సుఖంగా ఆనందంగా జీవించాలంటే సనాతన ధర్మం బోధించేటువంటి మార్గంలో నడిచి శాశ్వతులైనటువంటి భగవంతుని పొంది ధరించాలే గాని భగవంతుడు ఎందుకు అని ప్రశ్న వేయడం వల్ల ఒక్కటి బయటపడుతోంది, ఎంతో సంస్కారం ఉండడం వల్లనే భగవంతుడు ఎందుకని నువ్వు ప్రశ్నించగలుగుతూ ఉన్నావు. భగవంతుడు ఎందుకని ఎప్పుడైతే ప్రశ్నించావో భగవంతుడు కావాలనేటువంటి ఆరాటం, పోరాటం నీ హృదయంలో ఉందని అర్థమైపోతూ ఉంది. కనుక భగవంతుడు కావాలి అనుకోవడంలోనే నువ్వు చాలా పుణ్యాత్ముడి, పుణ్యంతో ఆ ప్రశ్న పడింది. కనుక పుణ్యాన్ని ఎప్పుడు పెంపొందించుకుంటూ పోవాలనే గాని పుణ్యాన్ని ఎప్పుడు క్షీణించుకోకూడదు. కాబట్టి దాన్ని క్షీణింపజేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం జీవించకూడదు. కనుక మీరంతా ఈ పుణ్యాన్ని వృద్ధి చేసుకుంటూ, భక్తిని వృద్ధి చేసుకుంటూ భగవంతుని పొంది ధరిస్తారని అయితే దేవుడు ఎందుకో మనకు తెలిసిపోయింది. కనుక ఈ దేవుణ్ణి ఎలా పొందాలి, భక్తి చేసి పొందాలి. ఏమిటసలు ఆ భక్తి, ఈ విషయాన్ని తర్వాత ఉపన్యాసంలో నేను చర్చిస్తానని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. Thank you.